బ్రహ్మాండమైన డిమాండ్ ఉంది. నిరుపేద కుటుంబాలు సైతం శక్తికి మించి జేబులోంచి డబ్బులు ఖర్చు పెట్టే పిల్లలు చదువుకుంటే బాగున్నాం అని చెప్పిన రిక్షా కార్మికులు, కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, మరి ఇళ్లలో పని చేసుకునేవాళ్ళు, నిరుపేదలు సైతం శక్తికి మించి ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎంతమంది చూసుకుంటాం, నెలకు 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు రిక్షా కార్మికులు ఇవాళ హైదరాబాద్ నగరంలో టాక్సీ డ్రైవర్లు కానీ, రిక్షా కార్మికులు కానీ, చిన్న చిన్న కిరాణా వ్యాపారం చేసేవాళ్ళు కానీ నేను ఎంతో మందిని చూశాను. ఒక్కొక్క బిడ్డ మీద 1000 రూపాయలు ఖర్చు పెట్టేవాళ్ళు, అంటే వాళ్ళ శక్తికి మించి వాళ్ళ కుటుంబానికి కొన్ని ఆర్థిక పరిస్థితులు చూస్తే విధంగా అబ్బులు అనిపిస్తుంది. కానీ సమాజం ఇంతగా విద్య పట్ల తప్పిస్తున్నా కూడా మంచి చదువు అందే పరిస్థితి వాళ్ళే. ఇది మనం ముందు అర్థం చేసుకోవాలి స్పష్టంగా. డిమాండ్ బాగున్నది, సప్లై చెందాలని ఉంది. నేను గత కొద్ది సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ప్రపంచ మొత్తంలో వినడానికి ఆలోచన ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యే ప్రయత్నం చేస్తున్నాం. 74 దేశాల మధ్య సర్వే చేస్తే 15 ఏళ్ల వయసులో పిల్లలు ఏం నేర్చుకుంటున్నారు అని చెప్పని నిజమైన విద్య వస్తుంది లేదా బట్టి పట్టింది మార్పులను వచ్చిన ఈ చెత్త చూడల వాళ్ళు నిజంగా ఏం విద్య నేర్చుకుంటున్నారని అంటే భాష వెళ్ళకూడదు సార్, ఏదో భాష, తెలుగు, తమిళమా, కన్నడమా, ఇంగ్లీషా, ఏదైనా ఒకటి ఏదో భాషలో మాట్లాడటం కానీ అర్థం చేసుకోవడం కానీ. రెండవది, లెక్కలను ఉపయోగించగలరా, ఇప్పుడు బట్టి పట్టడం కాకుండా మామూలు లెక్కలు కంటే దాన్ని రోజువారీ జీవితంలో ఉపయోగించగలరా. మూడవది లాజిక్, కొన్ని చూసిన అంశాల నుంచి లేకపోతే తెలుసుకున్న అంశాల నుంచి నిర్ధారణ రావడం. సైన్స్ అంటే లాజిక్, సైన్స్ అంటే బట్టి పడడం కాదు, ఫార్ములాలు కాదు. ఈ మూడు టెస్ట్ చేస్తే 15 ఏళ్ల వయసులో 74 దేశాల మధ్య మన దేశం ర్యాంకు 73వ ర్యాంక్ వచ్చింది. అడుగు నుంచి 2 ర్యాంక్ వచ్చింది. చైనాకి 1st ర్యాంక్ వచ్చింది. ఈ సర్వేలో అమెరికా ఉంది, బ్రిటన్ ఉంది, జర్మనీ ఉంది, జపాన్ ఉంది, అన్ని దేశాలు. మనం అనుకుంటున్నాం మన పిల్లలకి బ్రహ్మాండంగా చదవంతుంది, మనకి సత్యనాథుడు ఉన్నాడు, ఇందిరా నోయి ఉంది, మరొకరున్నాడు, గొప్పగా చదువుకుంటున్నాం అనుకుంటున్నాం. కొందరు పిల్లలు మన దేశంలో అద్భుతంగా ప్రపంచంలో ఎవరికి తీసుకోకుండా వాళ్ళతో సమానంగా ఎదుగుతున్నమాట వాస్తవం. కానీ మన సగటు చూసినట్టయితే మన పిల్లల భవిష్యత్తు ఎట్లా ఉందని చెప్పినది, మనం ప్రపంచంలో అట్టడుగున ఉన్న దేశాల్లో మనం ఆఫ్రికాలో దేశాల కంటే కొన్ని విషయాల్లో చాలా తక్కువ ఉన్నాం. అలా ఉండాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సమాజం బోల్డంత డిమాండ్ చూపెడుతుంది, శక్తికి మించి ఖర్చు పెడుతున్నది, విద్యకి సమాజంలో బోల్డంత విలువ ఉన్నది. కాబట్టి చదువు ఎట్లా అందించాలన్న విషయం తెలియక మూర్ఖత్వంలో సమాజము, ప్రభుత్వాలు, విద్యా సంస్థలు కొట్టుకుపోయి పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తున్నాయి. ఇది వాస్తవం. దాన్ని బాగు చేయాలని చెప్పంటే అందరం పూనుకోవాలి, ప్రభుత్వం పూనుకోవాలి, ఇలాంటి ఉత్సాహం ఉన్నటువంటి యువత దాన్ని వ్యాపారంగా మార్చి సమాజానికి పనికొచ్చారు, ఇంకా సోషల్ ఎంటర్ప్రినర్షిప్ అని చెప్పారు. ఆ రకంగా అలాంటి వాళ్ళ ముందుకు రావాలి, విద్యావేత్తల ముందుకు రావాలి, పాఠశాల యాజమాన్యాల ముందుకు రావాలి. దీనికోసం అన్ని రంగాల నుంచి అందరం ఈ ప్రయత్నం చేయకుండా ఈ పరిస్థితిని మార్చడం, ఈ ప్రయత్నం చేస్తే చాలా వేగంగా మార్చగలం, ఎందుకంటే డిమాండ్ బాగుంది. నిరుపేద కుటుంబాల్లో సైతం హిందూ అయినా, ముస్లిం అయినా, యూకులం అయినా, ఆర్పులమైనా, తెలంగాణ అయినా, ఆంధ్ర అయినా, కర్ణాటక అయినా, ఆ పిల్లల భవిష్యత్తు బాగుండాలని కోరుకోని కుటుంబం ఈ దేశంలో. భారత్ అప్నే రక్షా సంసాధనో మే ఆనే వాలే వర్షో మే ఆత్మ నిర్భర్ బనేగా, హమారే హీ యువాన్